49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. పోలీస్ రావు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. పోలీస్ రావు గారు, అంటే మనకు సంబంధించి ప్రధానంగా సాంప్రదాయ పంటలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మీ అడుగులు డ్రాగన్ పంట సాగు అయి పడ్డానికి కారణాలు ఏంటి? సార్ ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కాటను, పత్తి, చిల్లీస్ ఇవన్నీ సాంప్రదాయ పంటలు పండిస్తున్నారు ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి. అందరూ బెనిఫిట్ పొందటం ఎవరు నేను చూడలేదు. ఇండియాలో అగ్రికల్చర్ బేస్డ్ ఇండియా, అగ్రికల్చర్లో లాభాలు 1 సంవత్సరం లాభం వస్తే 2 సంవత్సరాలు లాస్ వస్తుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లాస్ వస్తుంది, సూసైడ్ చేసుకుంటున్నారు మన రైతులు. అందువల్ల మనం ఏంటి, మాకు కొన్ని పొలాలు ఉన్నాయి ఇక్కడ. ఆ పొలాలు ఉండటం వల్ల అసలు మనం కమర్షియల్గా, నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి కమర్షియల్గా ఆలోచించాను. మనకి లాస్ లేని హార్టికల్చరు కమర్షియల్గా ఏ కల్టివేషన్ బాగుంటుందనే ఆలోచనలో రీసెర్చ్లో నాకు ఈ డ్రాగన్ కల్టివేషన్ తెలిసింది. అంటే ఎప్పటి నుంచి డ్రాగన్ పంట సాగు చేస్తున్నారు? ప్రధానంగా అంటే ఈ డ్రాగన్కి సంబంధించినటువంటి ఈ పంటని ఎంపిక ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా ఎంపిక చేసుకున్నారు? డ్రాగన్ని ఇప్పుడు నేను 3rd ఇయర్ అండి. 3 ఇయర్స్ నుంచి నేను డ్రాగన్ సాగుని చేస్తున్నాను. నేను చాలా చోట్ల కొన్ని స్టేట్ల నుంచి నేను ఈ మొక్కని కలెక్ట్ చేయటం జరిగింది. దీన్ని ఎందుకు ఎంచుకోవటం జరిగిందని అన్నారు. ఇది వరల్డ్లో ఎక్కడ లాస్ అనేది లేదు. ఈ కల్టివేషన్ చేసేవాళ్ళు 1% కూడా లాస్ వచ్చిన వాళ్ళు లేరు వరల్డ్లోనే. అందువల్ల నేను ఈ కల్టివేషన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే ప్రతి రైతు కూడా ఏంటంటే కొన్ని ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, కొన్ని సాహసోపేత నిర్ణయాలు కానివ్వండి, ప్రయోగాత్మకంగా వ్యవసాయం చేసే సందర్భాల్లో కూడా ఏదైనా నష్టాలని చవి చూస్తేనే అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కూడా గతంలో ఏదన్నా పంట అంటే సాంప్రదాయ పంటలు కానివ్వండి ఏమైనా పంటలు సాగు చేసి నష్టాలను చవి చూసారా, లేకపోతే ఏంటి సార్? ఏమి వేయలేదు సార్. నాకు అసలు మొక్క పెంచడమే తెలియదు వాస్తవం చెప్పాలంటే. నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి కల్టివేషన్ అనేది నాకు టచ్లేదు. అయినా కూడా నేను సక్సెస్ అయ్యాను. నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా నేను చాలా 11 రకాల బిజినెస్లు చేసి పైకి వచ్చినవాడిని. అలాగే నాకన్నా బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా మొక్కం మీద పెట్టి ఆ ఎక్స్పీరియన్స్ని అందరూ విభిన్నంగా, అందరూ చేసే పాత పద్ధతుల్లో కాకుండా మనం విభిన్నంగా ఎలా చేయాలనే ఆలోచనతో నేను ఈ కల్టివేషను డ్రాగన్ ఫ్రూట్ని ఎంచుకోవటం జరిగింది. మేము కూడా చాలా చోట్ల డ్రాగన్ సాగు చేస్తున్నటువంటి పొలాన్ని అయితే మేము చూసాం. ఇక్కడ చూస్తే దాదాపు అంటే చాలా తక్కువ ప్రదేశంలో కూడా దాదాపు సుమారు 100,000 మొక్కలు దాకా ఉన్నట్టునే. అంటే ఎన్ని సెంట్లు మొత్తం, ఎన్ని ఎకరాలు, ఎన్ని మొక్కలు నాటారండి? సార్ మేము అందరూ పాత పద్ధతుల్లో ఎకరానికి 2000 మొక్క రింగ్ సిస్టంలో పెట్టారండి. గతంలో వాళ్ళు మనకంటే సీనియర్లు ఆరిజిన్ అట్లాగే నడుచుకుంటూ వచ్చారు. అందరిలాగా కాకుండా మనం ఏం చేద్దాం, హాల్డ్రా ఐడెంటిటీ అని ఎకరానికి 8000 మొక్క పెట్టడం జరిగింది. 2 లైన్లు తీసుకొని ఎకరానికి 8000 మొక్క పెట్టి ట్రెలిస్ విధానంలో నేను పెట్టడం జరిగింది. నేను 13 ఎకరాల్లో 100,000 మొక్క పెట్టడం జరిగింది. అందరిలాగా చేయకుండా నేను వరల్డ్లోనే 8000 మొక్క పెట్టిన వాళ్ళు వరల్డ్లోనే లేరండి ఎకరానికి. కానీ నేను విభిన్నంగా నేను చేస్తేనే నేను సక్సెస్ అవుతాను, దాని మీద లాభాలు వస్తాయనే కాన్సెప్ట్తో నేను తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్క పెట్టడం జరిగింది. 13 ఎకరాల్లో 100,000 మొక్క పెట్టడం జరిగింది. అయితే 3 సంవత్సరాల క్రితం మీరు స్టార్టింగ్ ఆరంభంలో అంటే ఎన్ని మొక్కలతో అంటే ఎంత ప్లేస్లో మీ యొక్క వ్యవసాయాన్ని ప్రారంభించారు? 13 ఎకరాలే స్టార్టింగే, 13 ఎకరాలు ఎట్ ఏ టైం పెట్టేసాను నేను. ఎకరానికి 8000 మొక్క పెట్టేసి స్టార్టింగే ఎట్ ఏ టైం 13 ఎకరాలు 100,000 మొక్క పెట్టేసడం జరిగింది 3 ఇయర్స్ బ్యాక్. ఎంత పెట్టుబడి అయింది సార్ మొదట? సార్ పెట్టుబడి అంటే అది ఎంత లెక్కే లేదు. ఎకరానికి కనీసం నాకైతే 1-2 లక్షలు అట్లా అవుతుంది. కానీ ఇప్పుడు రైతుకి ఈ సిస్టంలో అంత అవ్వదు, 12 లక్షల దగ్గర నుంచి బిలో అవుతుంది. అంటే డిపెండెన్స్ మనం పెట్టే వైర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది లేబర్ కానీ ఫస్ట్ ఇయరే మనకు పెట్టుబడి కూడా, ఫస్ట్ ఇయరే మనం పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత 30 ఇయర్స్ ఉంటుంది ఈ మొక్క. ఎవ్రీ ఇయర్ ఓన్లీ మెయింటెనెన్స్కి కానీ కలుపు తీసుకోవడానికి, మందు కొట్టుకోవడానికి, మందులు ఇవ్వడానికి తప్పితే మనకి ఖర్చు ఉండదు. ఆ ఫస్ట్ ఇయర్ ఖర్చు ఎకరానికి ఇప్పుడు సింగిల్ లైన్ వేసుకొని 4000 మొక్క వేస్తే 5-6 లక్షలు అవుతుంది. అదే డబుల్ లైన్ వేసుకొని 8000 మొక్క పెడితే 10 లక్షలు 12 లక్షలు అవుతుంది. డిపెండ్ ఆన్ పైన పెట్టే మన వైర్ని బట్టి మనం పెట్టుబడి పెరగటం తగ్గటం జరుగుతుందండి. అంటే మొక్క తీసుకొచ్చి నాటిన దగ్గర నుంచి అంటే ఎప్పటి నుంచి మనకి అంటే సంబంధించిన ఫలితాలని మనం ఆ లాభాలు పొందొచ్చు సార్? మొక్క పెట్టిన 1 ఇయర్కి కమర్షియల్గా క్రాప్ వచ్చిందండి. కరెక్ట్గా మనం పెట్టే మొక్కని ఎంచుకోవాలి. అంటే మొక్క మాత్రం ఏం చేయాలంటే కలెక్ట్ చేసే మొక్కని, ముదురు మొక్కని, కాయొచ్చిన మొక్కనే తీసుకోవాలి.
ఆ మొక్కని తీసుకొని వస్తే కరెక్ట్ మనం జూన్లో పెడితే మళ్ళీ నెక్స్ట్ జూన్కి 12 నెలలకి కరెక్ట్ కమర్షియల్ క్రాప్ తీయచ్చు మనం దాంట్లో. అంతేగాని 2 ఇయర్స్ ఆవగాల్సిన అవసరం లేదు. 2 ఇయర్స్ ఎందుకు పట్టింది అంటే లేత మొక్క పెట్టడం వలన వాళ్ళకి 2 ఇయర్స్ పట్టింది కాయొచ్చేటప్పటికి, ఈల్డింగ్ వచ్చేటప్పటికి. కానీ ఎవరైతే కరెక్ట్గా ముదురు మొక్క తీసుకొని మెచ్యూర్డ్ మొక్క తీసుకొని కాయొచ్చిన మొక్క పెట్టగలుగుతున్నారో రైతులు, వాళ్ళు 1 ఇయర్కి కరెక్ట్గా 12 మంత్స్కి కమర్షియల్ క్రాప్ తీయొచ్చండి. దీంట్లో 1 ఇయర్కే క్రాప్ వచ్చేస్తుంది. 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉండాల్సిన అవసరం లేదు అదర్ క్రాప్స్ లా. అయితే ఒక్కసారి పెట్టుబడి పెడితే 30 ఏళ్ళు దాకా లాభాలు ఆశించని మీరు చెప్తున్నారు. అవును. మరి ఎందుకని రైతాంగం ఈ సాగుపై మొగ్గు చూపట్లేదండి? ఎస్, ఇవి కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే రైతుకి కరెక్ట్గా ఏమైంది అంటే అండి, ఒకసారి పెట్టుబడి పెట్టాలంటే 5 లక్షల నుంచి 10 లక్షల దాకా అవుతుంది. రైతు 5 లక్షలు 10 లక్షలు పెట్టలేడు ఎకరానికి. ఆయన ఏంటి రైతు ఆ గింజలు వేసుకుని ఆ మొక్కలు వేసుకొని ఎకరానికి 1,50,000 పెట్టుకొని దాని మీద 3 నెలలు వ్యవసాయం చేసుకొని దాని మీద 1,50,000 బెనిఫిట్ పొందాలని చూస్తాడు. అది 3 నెలలు అయిపోద్ది ఆ సీజన్లో, మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ మామూలే. కానీ ఇది ఎట్లా కాదు, 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెట్టుబడి ఎట్ ఏ టైం పెడితే 30 ఇయర్స్ ఇంకా పెట్టుబడి పెట్టకుండా ఎవ్రీ ఇయర్ మనం బెనిఫిట్ పొందవచ్చు దాంట్లో నుంచి. అందుకని రైతు ఏంటంటే చిన్న చిన్న కమత రైతులు మన ఇండియాలో, కౌలు రైతులు, చిన్న చిన్న రైతులే కానీ మళ్ళా కమర్షియల్గా ఆలోచించే రైతు తక్కువ. అందుకనే ఈ రైతులు 1997లో మనకి ఇండియాలో ఇంట్రొడ్యూస్ అయింది. 37 ఏళ్ళు అయింది ఇండియాకు వచ్చి ఈ ప్రొడక్ట్ ఈ డ్రాగన్ ఫ్రూట్. కానీ 2,000 ఎకరాలే పండిస్తున్నాం మనం. ఎందుకు మనం ఇండియాలో ఈ పెట్టుబడి పెట్టలేక, రైతు పెట్టుబడి పెట్టలేక, పెట్టుబడి పెట్టితే దీంట్లో వచ్చే లాభాలు ఇంకా దేంట్లో ఏ కల్టివేషన్లో రాదండి. లాస్ లేదు, 30 ఏళ్ళు ఉంటుంది, డిసీజులు తక్కువ, ఒక ఫంగస్ ఒక్కటే వస్తుంది, డిసీజులు తక్కువ, వాటర్ తక్కువ, అన్నీ బెనిఫిట్ ఉన్న డ్రాగన్ ఫామ్ అండి, డ్రాగన్ కల్టివేషన్. అయితే అత్యధిక లాభాలు వస్తున్నాయి సాగులు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎస్. మరి ఈరోజు మీరు బెంజగాల తిరుగుతున్నారు, మరి డ్రాగన్ ఫ్రూట్ సాగు వల్లనా? సార్, బెంజగాల తిరగటం అది దానికి లాభాలు వచ్చేటప్పుడు ఏమైనా చేయొచ్చు సార్. నష్టాలు వస్తే ఏం చేయలేం, కానీ లాభాలు వస్తే నేను ఈ సంవత్సరం బాగా లాభించాను. సెకండ్ ఇయర్లో నా పెట్టుబడి ఎవరైనా ఏమేయండి దీనిలో రూపాయి పెట్టుబడి పెడితే సెకండ్ ఇయర్లో 50% వచ్చేస్తుంది. థర్డ్ ఇయర్లో మీది వడ్డీలతో సహా మొత్తం మీ పెట్టుబడులు వచ్చేస్తాయి థర్డ్ ఇయర్లోనే. ఆ తర్వాత 27 ఇయర్స్ మీరు దీని మీద వచ్చే బెనిఫిట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఎవ్రీ ఇయర్ ఎంజాయ్ చేయొచ్చు. అది తర్వాత దీంట్లో 2 విధాలుగా లాభాలు వస్తాయి. ఒకటి ఫ్రూట్ మీద లాభం వస్తుంది, ఇంకోటి జూన్ నుంచి నవంబర్ దాకా మనకి 6 నెలలు ఫ్రూట్ ఇస్తుంది, దాని మీద లాభాలు వస్తాయి. ప్లస్ ఫ్రూట్ అయిపోయిన తర్వాత నవంబర్లో ఫ్రూట్ అయిపోద్ది, ఆ తర్వాత ఏదైతే ఫ్రూట్ వచ్చిన కొమ్మలు ఉన్నాయో దాన్ని కట్ చేసి ఒక్కొక్క మొక్కని 2 అడుగులు 1.5 అడుగు అట్లా పెట్టి దీన్ని నర్సరీకి పెడతాం, థర్డ్ ఇయర్లో పెడతాం. అప్పుడేమవుతుంది, మొక్క మీద లాభం వస్తుంది, పెట్టి మీద నర్సరీ మీద లాభం వస్తుంది, కాయ మీద లాభం వస్తుంది. 2 విధాలుగా లాభం వస్తుంది. కాయ మీద 1 రూపాయి వస్తే 2 రూపాయలు మొక్క మీద వస్తాయి. అట్లా 2 విధాలుగా లాభం వచ్చేది ఒక హార్టికల్చర్లో కానీ వ్యవసాయంలో కానీ ఒక డ్రాగన్ ఫ్రూట్ తప్పితే ఏది లేదు. అయితే కరోనా సమయంలో కూడా ఈ చైనాకి సంబంధించినటువంటి ఈ డ్రాగన్ ఫ్రూట్ తినవల్ల కూడా ఆ కరోనా వచ్చేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి, అలా రకరకాల వ్యాధులు బారిన పడేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అసలు అవన్నీ వాస్తవేనా, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ ఒకవేళ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉపయోగాలు ఏంటండి? సార్, అది అపోహ సార్. అదంతా డ్రాగన్, అసలు కరోనా అనేది గాల్లో వచ్చే వైరస్, గాల్లో వచ్చే డిసీజ్. అది ఏ ఫ్రూట్లో వచ్చే డిసీజ్ కాదు. ఫ్రూట్లో వచ్చే డిసీజ్, అసలు వరల్డ్లో ఫ్రూట్లో వచ్చే డిసీజ్ ఏది లేదు. కరోనా అనేది డ్రాగన్ ఫ్రూట్లు అనేది అది అపోహ, తెలియని వాళ్ళు చెప్పడం తప్పితే, దాన్ని పబ్లిసిటీ చేయడం తప్పితే. ఈ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ వల్ల కరోనా అనేది అపోహ, అది 100%. ఏ ఫ్రూట్లో కూడా కరోనా రాదు, గాల్లో వస్తుంది తప్పితే. అందువల్ల కరోనా మాత్రం దీంట్లో రాదు. పోతే ఇంకోటి, ఈ ఫ్రూట్లో వచ్చే బెనిఫిట్స్, 10 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రూట్. ఈ ఫ్రూట్లు వరల్డ్లో మినరల్స్, 10 రకాల బెనిఫిట్స్ ఉన్న మినరల్స్ వరల్డ్లో ఈ యొక్క ఫ్రూట్లోనే ఉంది, తర్వాత ఆవకాడలో ఉంది. ఈ ఫ్రూట్లు ఏమున్నాయి, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియము, పొటాషియము, ఒమేగా 3 ఒమేగా 9, ఇమ్యూనిటీ పెరిగింది, వృద్ధాప్యం కూడా రానీదు. మళ్ళీ షుగర్ ఉన్నోళ్ళు కూడా షుగర్ ఉన్నోళ్ళు తినొచ్చు, రోజుకు 4 కాయలు తిన్నా కూడా షుగర్ పెరగదు. ఆల్రెడీ ప్రయోగాలు చేశారు మంచి సత్యనారాయణ రాజు లాంటి డాక్టర్లు, చాలామంది చెప్పారు, మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. ప్రయోగాల్లో కూడా షుగర్ ఉన్నోళ్ళు తినొచ్చు, అంటే షుగర్ ఉన్నోళ్ళు తినొచ్చు, 10 రకాల బెనిఫిట్స్ ఉన్న కాయలో ఉన్న బెనిఫిట్ ఈ ఒక్కటే వరల్డ్లో కాబట్టి ఇది రోజు 2 కాయలు తింటే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన పని లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను.
అంత బెనిఫిట్ ఉన్న ఫ్రూట్. ఇప్పుడిప్పుడే మన పబ్లిక్ ఇండియాలో ఇప్పుడిప్పుడే పండిస్తున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు. ఒకసారి 10 మంది ఈ సంవత్సరం తింటే వాళ్ళు 20 మంది నెక్స్ట్ ఇయర్కి 20 మంది తింటున్నారు. వాళ్ళు చెప్తారు కదా బెనిఫిట్స్ అని. ఇది ఫ్రీ డైజెషన్ అండి. మీకు డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే నైట్ టైం ఒకటి తిని పొనుకోండి, మీ డైజెషన్ ఫ్రీ. డైజెషన్ బాగున్నప్పుడు హెల్త్ ఎప్పుడు బాగానే ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ ఫ్రూట్లో ఉన్న బెనిఫిట్స్ వరల్డ్లో ఏ ఫ్రూట్లో లేదండి. అందువల్ల ఈ ఫ్రూట్ నేను ఏం చెప్తున్నానంటే ఫ్రూట్ తినండి, మీకు బెనిఫిట్ మీకే తెలిసిద్ది వాడినప్పుడు. మేము ఆల్రెడీ వాడుతున్నాం, రోజు వాడుతూ ఉంటాం. చాలా హెల్దీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా మీరు అన్నట్లుగానే అంటే కొంతమందిలో అయితే ఇప్పుడు కూడా డ్రాగన్ ఫ్రూట్ తినాలా లేదా అది తింటే ఉపయోగమా లేదా ఏమనవుతుందంటే అపోహలు అయితే చాలామంది ప్రజలు ఉన్నారు. అయితే డ్రాగన్ ఫ్రూట్ని నేరుగానే తినొచ్చా లేకపోతే ఇతర ఫ్రూట్స్ మాదిరి జ్యూస్ కానివ్వండి, ఏదైనా ప్రొడక్ట్స్ ఏమన్నా ఎక్కడన్నా ఏదైనా దేశంలో కూడా ఉన్నా తయారు చేసినట్టు ఏమన్నా మీకు ఏమైనా అవగాహన ఉందా సార్? ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రూట్ లోపల పల్పు వైట్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి, రెండు రకాలే ఉంటుంది. పైన మాత్రం పింకే ఉంటుంది, అంత ఎర్ర కర్ర. వైట్ అనేది కొన్ని మినరల్స్ తక్కువ ఉంటుంది, అంటే న్యాచురల్ కలర్ ఉండదు. అది మనం దిగుమతి చేసుకుంటున్నాం తైవాన్, వియత్నాం దగ్గర నుంచి. కానీ ఇది మన ఇండియాలో పండించేది ఓన్లీ పింక్ కలరే పండిస్తారు. దీనిలో 10 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి జ్యూస్ చేసి తాగొచ్చు, పల్పు తినేయచ్చు, డైరెక్ట్గా పల్పు తినేయచ్చు, చాలా బాగుంటుంది. జ్యూస్ తాగొచ్చు, మళ్ళీ ఐస్ క్రీమ్ తయారు చేసుకొని తినొచ్చు. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకుంటున్నాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. బై ప్రొడక్ట్స్ ఇంకా ప్రయోగశాలలో ఉన్నాయి. కర్ణాటకలో ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు, వైన్ అని, జ్యూసులని, చిప్స్ అని, ఇలాంటివన్నీ బై ప్రోడక్ట్ వస్తున్నాయి. బై ప్రోడక్ట్ వస్తే ఇంకా డిమాండ్ పెరిగింది. డైరెక్ట్ తినే కంటే బై ప్రోడక్ట్ తింటాం. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ఉందండి, మ్యాంగో మాజా అనేది ఆడు వదులుతాడు. జ్యూస్ 360 రోజులు దొరకదుగా, మ్యాంగో దొరకదుగా, జ్యూస్ దొరికింది. అట్లా దీన్ని కూడా 360 రోజులు అన్సీజన్ సీజన్లో కూడా వచ్చేటట్టు జ్యూసులు కూడా ఫారెన్లో ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా అది ఇండియాలో కూడా వస్తున్నాయండి, జ్యూస్ కూడా వస్తున్నాయి. అందువల్ల బై ప్రోడక్ట్ వస్తే ఇంకా బాగుంటుందండి. దీనికి డైరెక్ట్ తింటున్నారు ప్రస్తుతానికి బై ప్రోడక్ట్స్ టేక్ టైం. అయితే ప్రతి పంటకి అంటే అనువైన నేల కావాలి, అది చాలా ప్రాధాన్యం అంటుంటారు. అంటే నల్లరేగడి మట్టి కావండి, కొన్ని చోట్ల ఎర్ర రేగడి, వీటిలోనే సాగు అవుతాయి, వీటిలోనే సాగు చేయాలంటూ ఉంటారు. అదేవిధంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ సంబంధించి కూడా అనువైన నేల ఏదైనా ఉందా ప్రదేశం, లేకపోతే ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు సార్? ఇది కాక్టస్ జాతి చెందింది. అంటే ఇది ఇసుక నేలలో కూడా మనకు పండుద్ది. మన పాత రోజుల్లో పల్లెటూరులో మన ఊరు ముందు ఉండే ఇసుక నేలలో నాగజంబుడు, బ్రహ్మజంబుడు అనేది ఆ జాతి చెందింది. దాన్ని రూపాంతరం అమెరికా వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఇట్లా తయారు చేశారు, ముళ్ళు లేకుండా తయారు చేశారు, తినడానికి చక్కగా ఉంటుందని. ఇది ఎర్ర నేలల్లో పండుతుంది, నల్ల నేలల్లో పండుతుంది, ఇసుక నేలల్లో పండుతుంది. ఒక చౌడు నేలల్లో పండుద్ది. చౌడు నేల, ఆ చౌడు మొక్క పెరిగేటప్పుడు ఆ బెడ్లు వేస్తాం కదా, ఆ బెడ్ల మీద చౌడుల మీద ఎర్ర నేలలు వేసి ఎరువులు వేసి అక్కడ కూడా పండుద్ది. పండని ప్రదేశం అంటే ఏది లేదండి. రాళ్ల ప్రదేశంలో కూడా పండుద్ది, ఇసుక పండుద్ది, అన్ని చోట్ల పండుద్ది. కానీ మనం చేసుకునే దాన్ని ఎక్కువగా మనకి నల్లరేగడి, ఎర్ర నేలలు ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో కూడా పండుతుంది. కాకపోతే ఎర్ర నేలలు ఏంటంటే వాటర్ పెట్టిన తర్వాత మనకి 3 రోజులకి 4 రోజులు డ్రై అయిపోద్ది. నల్ల నేలలు ఏమైందంటే టేక్ టైం, 10 రోజులకి కానీ డ్రై అవ్వదు. అప్పుడు మనం 10 రోజులకోసారి నీళ్ళు ఇచ్చుకుంటాం దానికి, దీనికి 3 రోజులకోసారి నీళ్ళు ఇచ్చుకుంటాం. అంతే తేడా, కానీ గ్రోత్లో 2 1 నీటి కొరత సమస్యలు. నీటి కొరత అసలు లేనే లేదు, ఎందుకంటే తక్కువ నీళ్ళు తీసుకుంటుంది. ఇది చాలా తక్కువ డ్రిప్ ద్వారా ఇస్తాం. ఎక్కువ నీళ్ళు ఇచ్చినా కూడా కింద వేరు వ్యవస్థ కుళ్ళిపోద్ది. ఎక్కువ నీళ్లు తాగిందనుకోండి పైన ఎండబడి కుళ్ళు రోగం వచ్చింది, ఆ కుళ్ళిపోద్ది. అందుకంటే సమ్మర్లో అయితే వారానికి ఒకసారి అరగంటే ఇస్తాం, బాగా ఎండిపోవాలి. బాగా నీళ్లు తాగే గుణం ఉంది ఈ డ్రాగన్కి. అందువల్ల బాగా నీళ్లు ఇవ్వడం వల్ల ఏమైందంటే బాగా నీళ్లు తాగి పైన సన్ కొట్టేదానికి అది కుళ్ళిపోద్ది, అది కుళ్ళు రోగం వచ్చింది. అందువల్ల మేము ఏం చేస్తామంటే సమ్మర్లో చాలా కేర్ తీసుకుంటాం, తక్కువ నీళ్ళు ఇస్తాం దానికి, వడిలిపోతుంటుంది. మళ్ళీ వర్షం రంగాన్ని బాగా పుంజుకుంటుంది ఒక రోజులు. అందువల్ల చాలా నీటి యాజమాన్యం మాత్రం చాలా తక్కువ తీసుకుంటుందండి. ఒక 2 బోర్లు ఉంటే 10 ఎకరాలు చేసుకోవచ్చు దీనికి. 2 అంగుళాల బోరు, 1.5 అడుగున్నర బోరు ఉన్నా సరే, 1.5 ఇంచు ఉన్నారు, 2 బోర్లు ఉంటే 10 ఎకరాలు దీన్ని సేద్యం చేయొచ్చు. థ్యాంక్ యూ.